ముఖ్యంగా నేను చాలా గర్వపడుతున్నాను నేను పద్మశాలి బిడ్డనని ఎందుకంటే నా నేను తయారైనే పద్మశాలి చేయబట్టి నేను ముందుకొచ్చినే మన పద్మశాలి పేరుతోని నా గుర్తింపు ఏమున్నా గాని ఒక పద్మశాలి అని పెద్ద గుర్తింపు మన సమాజంలోనైనా బయట సమాజంలోనైనా గాని గుర్తింపు నాది పద్మశాలి అని తెలుగువాడని చాలా పెద్ద ఎత్తున ఎదిగింది దానికి కారణం మనందరం మీరందరూ రాజు ఒక్కడే ఉంటే ఏం పెరగడు రాజెంబడి సమాజం ఉందని నాయంబడి వాళ్ళందరూ ఉన్నారు లేకుంటే వాళ్ళందరూ ఎవరు ఉండరు మన సమాజంకు ఇప్పుడు ఎప్పుడైతే మన రామకృష్ణ పుట్టపతిని గారు ఇప్పుడు అధ్యక్ష అయినరో ఇప్పటి నుంచితో ఐక్యమత్యం చేసి బాగా ప్రయత్నం చేస్తుండ్రు కానీ చాలామందికి అనుభవాలు అవసరం కొన్ని అనుభవాలు నా దగ్గర ఉన్నాయి కొన్ని సార్ దగ్గర ఉన్నాయి కొన్ని సాగర్ సార్ దగ్గర ఉన్నాయి అందరి అనుభవాలు మనం తీసుకునే ప్రయత్నం చేయాలి ఎవరేమో మాట్లాడుతున్నారని మనం ఎగతాలు కొట్టుకోవద్దు దాంతో ఏం నేర్చుకోవాలో అని మనం ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా కానీ సమాజం అందుబాటులో సమాజాన్ని గౌరవిస్తారనుకో కంపల్సరీ అతని పేరు ప్రతిష్టలు అతనికి గౌరవం ఎలాగైనా లభిస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఇదే సోషల్ యాక్టివిటీలో మా డాడీ సుత రాజకీయంలో ఉండే సోషల్ యాక్టివిటీలో ఉండే అతని ద్వారా ఎంతో నేర్చుకోవడానికి దొరికింది నా చిన్న వయసులోనే మా డాడీ జరిగిపోయినా కానీ నాకు సమాజ బాంధవులు అక్కడి కుల బాంధవులు మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సుత నాలో ఒక చైతన్యాన్ని చూసి మనకు సహకరించింది అంతేకాకుండా ఏదైతే నేను ఈ సమాజంలో మెంబర్ని అయినాను శంకర్ శెట్టి అనుకోండి వేముల శెట్టి అనుకోండి ఉన్న పదాధికారులు వంగ శెట్టి అనుకోండి లచ్చయ్య శెట్టి వీళ్ళందరి సహకారం నాకు లభించింది వీళ్ళందరూ ఎంతో మార్గదర్శనం వాళ్ళు కూర్చుండి కూర్చుండి మనం నేర్చుకోనికి దొరికింది శంకర్ శెట్టి దగ్గర చాలా ఎక్కువ మట్టుకు చాతుర్యము మాట్లాడేది ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆపాలి ఎవరిని ఎంత గట్టిగా మాట్లాడాలి ఎప్పుడు మనము ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది చాలా అతని దగ్గర మనకు నేర్చుకోనికి దొరికింది అంతేవిధంగా ఈ సమాజం చాటి గుర్తింపు బయట వచ్చిన వాళ్ళే బయట వారిని ఆయంబడే వాళ్ళు అయితే ఉంటున్నారో వాళ్ళతో సుతం మనకు ఎంతో నేర్చుకోనికి దొరుకుతుంది మనిషి అంటేనే నేర్చుకునుడు అని ఒకటి ఇంకోటి ధైర్యం చేసుడు మన పద్మశాలలు ఎక్కడనుకుంటాను ధైర్యం చేయం మనం ఎవరు వస్తారు ఏమో చేస్తారని కాదు మనం ధైర్యం చేయాలి కొంతమంది యువకులు మన దాన్ని ఇప్పుడు కొత్త కొత్త తయారవుతుండ్రు ధైర్యం చేస్తుండ్రు వాళ్ళందరూ అదే విధంగా అదే పట్టుదల పట్టుకొని ముంగట ఉండాలి ఏమైతే మనం ఎండ్ మూమెంట్కు ఎవరే ఒక ప్రెషర్లో మనము మన ధైర్యాన్ని కోల్పోతాం మనవారే మన ధైర్యాన్ని కోల్పోకూడతారు ఎందుకు నీకు ఏం పని లేదా ఇది లేదా అని ఏదన్నా వేసి చెప్పి మనం చేస్తారు ఎప్పుడు ఏదైతే నేను ఈ బ్యాంకుల నిలబడ్డానో ఫస్ట్ టైం నిలబడ్డానో అంతకుముందు ఒక్క వ్యక్తి సుతో తెలుగు వ్యక్తి ఆ బ్యాంకుల నిలబడనుకోలే గెలుతా అని ఆశతో పోలే అదొకటి మనకేంటిదంటే ఎస్బీసీ మనది ఏదైతే కులం ఉంది పద్మశాలి కులం ఈ కేటగిరీది ఒకటి అక్కడ సీట్ రిజర్వ్ అయింది ఎస్బీసీ కేటగిరీ ఆ రిజర్వ్ కేటగిరీది ఎట్లా మనం బెనిఫిట్ తీసుకున్నా అది నేను ఆ టైంలో తీసుకున్నా అది మన వారికి నేను ఎంత నాతోనైతే అంత చేయాలి ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ టైము ఎందుకంటే ఈ బ్యాంక్తో మన తెలుగు వాళ్ళు ఎంతోమంది కలిసిన వాళ్ళు ఉండే అనుబంధాలు ఉండే వాళ్ళ షేర్స్ ఉండే వాళ్ళ లోన్స్ ఉండే కానీ వాళ్ళు బ్యాంక్తో గది వ్యవహారమే చేస్తుండే కానీ బ్యాంక్ ఓటింగ్లకు ఎప్పుడు రాలే ఫస్ట్ నేను తెలుగు వాళ్ళందరి చాట్ వేరే తయారు చేసి వాళ్ళ సంఖ్య తీసి ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినాం అప్పుడు నా ఎదురుగా వాళ్ళకి ఏర్పడారే ఇంకాతో సమాజ్ బడాయ్ రాజుగా పక్కడింది సమాజ్ పక్కడది మన సమాజ వ్యక్తులు అప్పుడు సుతా మనకు చాలా మంచిగా సహకరించాలి అప్పుడు ఫస్ట్ టైం సమాజమే ఇలెక్షన్ లడాయిస్తున్నట్టు మన పద్మనాభంలో ఒక మాహోల్ ఉండే పద్మనాభంలో ఇక్కడనే మనది ఒక ఆఫీస్ ఉండే అప్పుడు ఒక మాహోల్ తయారైండే ఆ మాహోల్ చేయటి మనకు అక్కడ గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఇవాటి వరకు సుతా అదే విధంగా ఉంది రెండు సార్లు నా ఎదురుగా ఎవరు పోటీ చేయలే ఎందుకంటే మన సమాజ వ్యక్తులే ఎస్బీసీలు వస్తారు కాబట్టి మన వ్యక్తులే ఉంటారు కాబట్టి ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అయినలు ఏదో రాజు ముందు రాజానా ముంగడు కొత్తగా పోనీ అని నాకు మన తమ్ముళ్ళు మనకు తెలిసిన వాళ్ళు సహకరించిళ్ళు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ బ్యాంకు ఈ సంవత్సరం 75 సంవత్సరాలు జరుపుకుంటుంది అమృత మహోత్సవాలు జరుపుకుంటుంది ఈ సంవత్సరం చైర్మన్షిప్ కావాలని నేను అక్కడ మా సభ్యులకు చెప్పడం జరిగింది ఒక్కరు సుత నాకు విరోధ చేయకుండా అందరూ పోయి మ్యాచ్ అవ్వలేక నాకనే ఫస్ట్ పోయి చెప్పిండు రాజు అన్నకు బననే కానీ అంటే ఇలాంటి సభ్యులు
మహేష్ సేట్ సుత చాలా చక్కగా మనకు ఆ బ్యాంకులా సహకరిస్తున్నాడు. ఎందుకంటే ముస్లిం లాబీ ముంగట మనవులు టికాయించడం అంటే బాగా కష్టం. వాళ్ళ అగ్రెసివ్నెస్కు, వాళ్ళ మాటలకు, వాళ్ళ నొల్లులకు. కానీ మనవారందరూ ఒక్కడుండి, ఒకప్పుడు నలుగురు హిందువులు ఉండేది, ఇప్పుడు 8 మంది హిందువులు, 7 ముస్లింలు, ఇలాగా ఆ బ్యాంకు పరిస్థితి మారింది. భవిష్యత్తులో మన సమాజం బ్యాంకు కావాలని నా ఉద్దేశం ఉంది. ఎప్పుడైద్ది? మన అందరం షేర్ హోల్డర్ అయినప్పుడైద్ది. ప్రతి ఇంటికి మనం ఎక్కడో ఖర్చు పెట్టుకుంటున్నాం. మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ ఫార్మ్స్ తీసుకోండి, 1000 రూపాయలు షేర్ ఉంది, దాంచుతే అన్న బుద్ధి ఉంటే నాకు చెప్పుండి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంటి వాళ్ళు మెంబర్లు కానీ అని. ఇంకొకటి ఎట్లుంటుందంటే, ఈ ఫస్ట్ 2 ఇయర్స్ లోపల ఎవరైతే మెంబర్లు అవుతారో వాళ్ళకే ఓటింగ్ రైట్ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఇది నా కార్యకాలం ఉంది. నేను చైర్మన్షిప్ అయ్యకంటే ఫస్టే మెంబర్షిప్ కావాలి. అందుగురించి ప్రతి ఒక్కరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు మెంబర్ కానీ. నేను సమాజాల్లో మన నాగరిక సహకారి బ్యాంక్స్ షేర్ హోల్డర్ ఫార్మ్స్ తెచ్చి పెడతా, ఇక్కడెక్కడ కార్యాలయంలో ఆడసుతో పెడతా, ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఆదుకుంటా. కానీ ప్రతి ఒక్కరు ఎట్లనైతే మనం సమాజం మెంబర్లు అయినామో అట్లా నాగరిక సహకారి బ్యాంక్ మెంబర్లు అయితే మనం సుత్ ఎట్లనైతే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కుక్కని దోచెయ్యే అమర అగ్రి దోచెయ్యి అంటున్నారు, అక్కడ మనము అమర సామాజిక దోనై తీంచేయాని అన్నది. ముందు భవిష్యత్తులో నేను ఇళ్ళకాలం ఉంటాని కాదు, కానీ మన వాళ్ళు అక్కడ ఉండాలని ఒక ఆశ. నేను జరిగిపోయిన లేదా మన వాళ్ళని గెలవనియ్యకుంటుంటే అటువంటి పరిస్థితి కాకుండా మన వాళ్ళు అందరం ఫస్ట్ మెంబర్లు అవుతాం. ఇదొకటి సువర్ణ అవకాశము, 75 సంవత్సరాల సమయము. నేను అక్కడ ఉన్న మెంబర్షిప్ ఫామ్స్ వెరిఫికేషన్లో ఏం అడ్డం రాకుండా మన వారి ఫామ్స్ సిలెక్ట్ చేసి చేసే పనిచూత నేను చేయగలుగుతా. అందుగురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతేకాకుండా సమాజం ఐక్యమత్యం గుండు చాలా అవసరం. సమాజం భివండిలో మన అఖిల పద్మశాల సమాజ అధ్యక్షుడు చాలా చక్కగా కట్టి పెడుతుండు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇప్పుడు సంస్థ అన్నప్పుడు 10 పదాధికారులు ఉంటారు, 10 మంది నెత్తిపేరు ఉంటుంది, 10 మంది విమర్శలు ఉంటాయి. ఎన్ని విమర్శలు ఉన్నా అది ఇంటర్నల్ లోపడినే అయిపోయి మళ్ళీ మన అందరం ఒక తాటిపై వచ్చి ఒక జాల కూర్చుండి చర్చిస్తున్నాం. ఇది నేను అధ్యక్షకు మరియు మొత్తం టీంకు అభినందిస్తున్నా. ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా మన అందరం ఐక్యమత్యంగా ఉంటున్నాం కాబట్టి, ఇలాగే ఐక్యమత్యాన్ని మనము ఎల్లప్పుడు ఉంచితే మన సమాజం భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది, సువర్ణ భవిష్యత్తు ఉంటుంది. ఏదైనాకైతే శివగారు చెప్పారు, కుక్క గారు చెప్పారు, ఎమ్మెల్యే మనం మన వారిని చూడాలనుకుంటున్నాం. ఎవరన్నా ఒకరిని మనం చూసే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే 2024లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత 2029లో మన మహారాష్ట్రలో ఏదైతే 288 సీట్లు ఉన్నాయో ఈ 350 పైకి అవుతున్నాయి అన్నప్పుడు ఎన్నో జాగలు వెరిగేటి ఉన్నాయి. మన సంఖ్యను బట్టి, లోక్సంఖ్యను బట్టి భివండిలో సూత్ ఒకటి వెరిగేది ఉంది. మనోళ్ళు ఉన్న ప్రాంతం చాలా చక్కటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో మనం ఐక్యమత్యంగా ఉంటే మనోళ్ళని ఎవరిని భవిష్యత్తులో ఎవరున్నా వారిని గెలిపించే మనకు అవకాశం ఉంటుంది. యువకులు ముంగటికి రావాలి. ఎందుకంటే నగర సేవకులు అయిన వాళ్ళని, నగర సేవకులు ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన సమాజం వాళ్ళు ఒక్కరు ఇద్దరు ఉంటే మనం మన ఎమ్మెల్యే గురించి ఆశపడద్దు. కానీ మనము, నాకు ఎమ్మెల్యే అయ్యేది లేదు, ఆయన రాజుకి అయ్యేది ఉందని అనుకుంటాం. నాకు అయితే మన వ్యక్తులు ఏమన్నా కూర్చుండేటాలి, భవిష్యత్తులో మన అధ్యక్షుని కూర్చుండేడతాం కావచ్చు. ఎవరన్నా మనం అంటే మనకు అవసరం ఉంది. మన జాతిది మహారాష్ట్రలో కొట్లాడే అవసరం సుతం మనందరికీ ఉంది. అందుగురించి ఇదే ఐక్యమత్యాన్ని మనం చూపుతూ ఎక్కడెక్కడ అవసరమో మనకు వేరే కాస్ట్ వాళ్ళ చూత అవసరం, వాళ్ళతో దుష్మణి తీసుకోమని చెప్తలేం. అవసరం ఉన్నప్పుడు మన జాతి కార్డు మనం వాడాలి. ఇంతే చెప్తూ నాకు సత్కారం చేసినందుకు, నా మీద ఎన్నో ఆశలు, ఎన్నో పెద్ద పెద్దగా చెప్పారు, కానీ నేను సమాజం బిడ్డను. ఈ సమాజం చేపట్టే నేను ముందుకెళ్తున్నా. సమాజం పేరంటేనే రాజు అంతే. అందుగురించి మీ అందరికీ, సమాజ బాంధవులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.